హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. కోడిగుడ్డుతో ఇంకొక ఎమ్మి ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాలలో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో ఒక 1/2 కప్పు దాకా మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో ఇంకొక 1/2 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. మొక్కజొన్న పిండి వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 8 చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుని 1/2 కప్పు నుంచి 1/4 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరి పలచడ్ని పేస్ట్ లాగా కాకుండా కొంచెం సెమీ థిక్ పేస్ట్ లాగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగ బ్యాటర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసి 4-5 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. 1 కోడిగుడ్డుకు 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను 1 ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను ఇలాగ బ్యాటర్లో వేసుకొని ఇలాగ మంచిగా డిప్ చేసేయండి. మంచిగా డిప్ చేసేసి 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నిటినీ కూడా బ్యాటర్లోకి డిప్ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా నూనెను వేసుకోండి. నూనె కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం డిప్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఎండో వైపుకి మార్చుకొని ఎండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇలాగే అన్ని కోడిగుడ్లను కూడా ఆయిల్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే వీటిని ఇలాగే కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలాగ అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసిన అల్లం అలాగే వెల్లుల్లి వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి. ఇలాగ కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు ఉల్లిపాయలు క్యూబ్స్గా కట్ చేసింది 1/2 కప్పు, అలాగే క్యాప్సికమ్ క్యూబ్స్ 1/4 కప్పు దాకా వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం లైట్గా పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ లైట్గా పింక్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సోయా సాస్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోండి. చాలా తక్కువ ఉప్పు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగ సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకే కాదు పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.